నమస్కారం. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ కాట్ మరియు రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మీకందరికీ తెలుసు, ఈ సంవత్సరము 150వ జయంతి ఉత్సవాలు, మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదము, ఒక అభ్యుదయవాదము, గ్రామస్వరాజ్. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని గమనిస్తే గనక గ్రామస్వరాజ్ నినాదం ఎక్కడ పోయిందో తెలియదు, కానీ స్థానిక ప్రభుత్వాలు మాత్రము, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేటువంటి నినాదం మాత్రము భారతదేశంలో నిర్వీర్యమైతేనే ఉంది. ఎందుకు ఈరోజు మనం ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుందంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఎన్నికల కోలాహలము నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ రాబోయే కాలంలో నిర్వహించేటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఒక సగటు మానవుడికి, సగటు ఓటరికి, ఒక యాస్పిరెంట్గా గ్రామంలో ఒక వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఒక సగటు మానవుడికి ఒక చైతన్యపూరితమైనటువంటి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు జీకాట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ విషయం మీద మీకు అవగాహన తీసుకొచ్చే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ మీద సుపరిచితులైనటువంటి, ఎన్నో శిక్షణా కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తులు లోక్సత్తా ఉద్యమంలో రెండు ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి శ్రీ బండారు రామ్మోహన్ రావు గారు మనతోటి ఈరోజు చర్చలో పాల్గొనడానికి వచ్చారు. కాబట్టి ఒక్కసారి వారికి జీకాడ్ తరఫున, రాజ్ న్యూస్ తరఫున ప్రత్యేక స్వాగతం తెలుపుతూ నమస్కారం. ఒకసారి చర్చలో పాల్గొనడానికంటే ముందు మనము జీకాడ్ యొక్క లక్ష్యాలను చూద్దాం. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ లక్ష్యాలు: విలేజ్ మోనోగ్రాఫ్ తయారీ, వ్యవసాయం, పశు సంరక్షణ, యువత, మహిళా సాధికారత, కాన్సెప్ట్ ఆఫ్ జీరోను విశ్వవ్యాప్తం చేయడం, సర్పంచుల కోసం కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్, యానిమల్ హాస్టళ్ల ఏర్పాటు, తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల సౌకర్యం, సాంప్రదాయ వైద్య విధానాలపై దృష్టి, నాన్ రెసిడెంట్ విలేజర్స్ కమిటీ ఏర్పాటు. రామ్మోహన్ రావు గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు చాలా సుపరిచితులు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద 20 సంవత్సరాల పాటు మీరు ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమైపోయినాయి. ముఖ్యంగా సెంటర్ అండ్ స్టేట్ యొక్క మోనోపలిలో ఆధిక్యత సుప్రీమసీలో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ నిర్వీర్యమైపోయింది. ఈరోజు మనం 150వ జయంతి ఉత్సవాలు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నిర్వహించుకుంటున్నాం, కానీ ఇప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాలలో పంచాయతీ ఎన్నికల వాతావరణం ఉంది. కాబట్టి దీంట్లో ఒక సగటు మానవుడికి ఒక చైతన్యంగా, ఒక అవేర్నెస్ బిల్డప్ చేసే ఉద్దేశంలో భాగంగా మీరు మన లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటారా, లేకపోతే స్వయం సమృద్ధ ఆర్థిక జీవన విధానం అంటారా, ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీరు ఈ స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల కోలాహలంలో సగటు మానవుడికి మీరు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో కాస్త క్లుప్తంగా చెప్తారా? వసంత గారు, మీ అభిప్రాయం పూర్తిగా సరైంది. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు చాలా నిర్వీర్యమైపోయినాయి. 70 ఏళ్ల స్వాతంత్ర అనంతరం కూడా ఈ స్థితికి వచ్చినాయి. గాంధీజీ మొదటి నుంచి ఏమంటారంటే భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందని. అవును. అందుకని గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించాడు, రాజ్యాంగంలో కూడా ఆదర్శ సూత్రాలు పెట్టించుకున్నాడు. అవును. కానీ ఆచరణకు వచ్చేకల్లా 50 వరకు రాజ్యాంగం ఏర్పడితే 52లో సమాజాభివృద్ధి కేంద్రాలు ఏర్పడ్డాయి. అవును. అది స్థానిక ప్రభుత్వం విలువ లేకపోతే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఉంటే సరిపోదని అప్పటికి ఎస్కే డే అని ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఆలోచనతో 52లో సమాజాభివృద్ధి కేంద్రాలు ఏర్పడ్డాయి. 59 కల్లా దేశవ్యాప్తంగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ప్రయత్నం జరిగింది. అందులో ముఖ్యంగా సమితిలు, అలాగే జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీ 3 అంచెల వ్యవస్థ ఏర్పడ్డది. ఆ తర్వాత 64 పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చింది. 73 వరకు రాజ్యాంగం, 73 రాజ్యాంగ సవరణ వరకు మనకు, అంటే 91లో రాజీవ్ గాంధీ గారు వచ్చే వరకు, అది కేవలం చట్టపరంగా, అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థగా కాకుండా కేవలం ఒక ఆదేశం ద్వారా వచ్చిన విషయం అయింది. కానీ దానికి అందుకనే 73 రాజ్యాంగ సవరణ తర్వాత ఒక 5 అంశాలు తీసుకొని పూర్తి స్థాయిలో ఈ దీన్ని గ్రామ పంచాయతీ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను, స్థానిక ప్రభుత్వాల వ్యవస్థను సృష్టించారు. అందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరగకపోయేవి, 3 అంచెల వ్యవస్థ అంతటి లేకపోయేది. దాంతో ఏంటంటే ఖచ్చితంగా 5 ఏళ్ల ఒకసారి ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర స్థాయిలో, అట్లాగే ఆర్థిక నిధుల వికేంద్రీకరణ కోసం
మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో మనకు ఈ మన స్థానిక ప్రభుత్వాలకి మన ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం, మహిళలకు 33% తప్పనిసరి రిజర్వేషన్లు కల్పించడం, దాంతోపాటు గ్రామ పార్లమెంట్గా పిలువబడే గ్రామ సభకు శానిటరీ చేకూర్చడం, ఈ 5 అంశాలు తీసుకొని 73 రాజ్యాంగ సవరణ వచ్చింది. 74 మున్సిపాలిటీలకి చూసుకుంటే మీకు ఎక్కడ కూడా స్ఫూర్తి కనపడలేదు. ఇప్పుడు ఏమైందంటే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. రేపటి జనవరి నుంచి మొదలు పెడితే హైకోర్టు ఆదేశానుసారం జనవరి 11 పంచాయతీ ఎన్నికలు జరపాలి, తర్వాత వెంటనే మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. 2000 అంటే రాష్ట్రం ఏర్పడక ముందే 2013 ఇవన్నీ జరిగినాయి. కనుక అన్నిటి పదవీ కాలం గ్రామ పంచాయతీ ఆగస్టు 2018 అయిపోయింది. 2019 మార్చి కల్లా ఇవన్నీ అయిపోతాయి. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఈ పంచాయతీ వీటికి కాలం అయిపోతుంది. ఆ తర్వాత మీకు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే వరుసగా రేపు ఎన్నికల నామ సంవత్సరం అనొచ్చు. 2019 ఎన్నికల నామ సంవత్సరం. ఈ స్థితిలో ఈ స్థానిక ప్రభుత్వాల నిర్వీర్యత ఎంత ఉందంటే కేవలం రకరకాల కమిటీల పేర్లు, జీపీడీపీ కమిటీ, నేను జీపీడీపీ శిక్షకుని గ్రామాలకు వెళ్తున్నాను, కానీ ఏమైందంటే అవన్నీ కాగితాలకు పరిమితం అవుతున్నాయి. ఎవరు ఏ కమిటీలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. సుమారు ఉదాహరణకు గంగిదేవిపల్లి అనే ఒక విలేజ్ స్ఫూర్తిని తీసుకొని కేసీఆర్ గారే మొట్టమొదటి మీకు గంగిదేవిపల్లి వెళ్ళి ఇక్కడికి ఎందుకు రావాలి, అందరూ చాలా ఊళ్ళకు రావాలి కదా అని 3 ఊళ్ళగా స్ఫూర్తి తీసుకున్నాడు. గంగిదేవిపల్లి, అంకాపూర్, అంకాపూరే వ్యవసాయ స్ఫూర్తి, గంగిదేవిపల్లి పంచాయతీ భాగస్వామ్యం, మూడోదేమో ములకనూరు సహకార స్ఫూర్తి. ఈ 3 గ్రామాల కలయికతోని పెడదామనే దాంతో జీపీడీపీ ప్రోగ్రామ్ అంతకుముందు ఉంది, ఇంతకుముందు ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మిలీనియం గోల్స్ అనే 15 2015 వరకు, తర్వాత 2015 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, ఇందులో జీపీడీపీ ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ ప్రజలకు ఈ విషయం అర్థమయ్యే రీతిలో ప్రభుత్వం వివరించే ప్రయత్నం లేదు. గంగదేవిపల్లి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, గంగదేవిపల్లి గురించి మనం ప్రస్తావించినప్పుడు ఒక స్థానిక చైతన్యంలో భాగంగా ఒక నాయకుడు కూసం రాజమౌళి గారు తన జీవితాన్ని దారబోసి ఈరోజు ఆ గ్రామాన్ని మోడల్ విలేజ్గా దేశం ముందర పెట్టారు. అయితే ఈ స్థానిక చైతన్యంలో భాగంగా ఆయన అక్కడ 21 కమిటీస్ ఇంచుమించు ఆయన ఒక డీసెంట్రలైజేషన్ ఆస్పెక్ట్లో పనిచేశారు. ఇలాంటి స్ఫూర్తి రేపు ప్రతి గ్రామంలో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా వచ్చే విధంగా మనం ఏ విధంగా ఈరోజు మనం సగటు ఓటర్కి ఒక చైతన్యాన్ని మనం నూరిపోయగలుగుతాం? రాజమౌళి గారి స్ఫూర్తి చాలా పెద్దది. ఆ గ్రామానికి నేను గంగిదేవిపల్లికి చాలాసార్లు వెళ్ళాను. అవును, సమస్య ఏంటంటే మనకు ఆ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అన్ని చేస్తా అని చెప్పి గంగిదేవిపల్లికే 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అవును, అక్కడ ప్రసంగించారు. దాంతోపాటు ఇంకో 2 గ్రామాలు స్ఫూర్తికి తీసుకుందామన్నారు. మన అంకాపురమును, మనకు ములకనూరు. అయితే ఈ స్ఫూర్తి ఎక్కడ కొరబడుతుంది అంటే వాళ్ళ కమిటీలు వేస్తే అక్కడ ప్రజల భాగస్వామ్యం ఉన్నది. గంగిదేవిపల్లిలో ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేశారు, వాళ్ళందరూ పనిచేస్తారు. మీటింగ్కి రాకపోతే 10 రూపాయలు ఫైన్ పడుతుంది, 50 రూపాయలు ఫైన్ వేస్తారు వాళ్ళకి. అంటే ఆ స్ఫూర్తిని వాళ్ళ కట్టుబాటును తీసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో సాధ్యం కావాలంటే వ్యవస్థలో మార్పులు రావాలి. ఒక మంచి స్ఫూర్తి గంగిదేవిపల్లి, కానీ ఏంటంటే వ్యవస్థలో మారిపోయింది. జీపీడీపీ కమిటీస్ అని రాష్ట్ర ప్రభుత్వం వేసింది, వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి కూడా అపార్డు అంటే ఇప్పుడు టీఎస్ పార్డు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కమిటీలో ఎవరున్నారో తెలుస్తలేదు. ఇప్పుడు యాక్చువల్గా గంగిదేవిపల్లి స్ఫూర్తిని తీసుకుంటే ఆ ప్రజల భాగస్వామ్యం పెరిగే విధంగా ఉండాలి. కానీ కమిటీలు ఎవరున్నారు, విద్యా కమిటీలు ఎవరున్నారు, విద్య పనికిరాదు అనుకుంటున్నారు కమిటీలు ఉన్నా, వర్క్స్ కమిటీలో ఉంటారట. అంటే ఇక్కడ కమిటీ అనే దగ్గర కూడా అండి కొన్ని ఆబ్జెక్షన్స్. ఆల్రెడీ పంచాయతీలో ఎలక్ట్ కాబడినటువంటి వార్డ్ మెంబర్స్ ఉంటారు, ఇప్పుడేమో జీపీడీపీ అని కానీ లేకపోతే మన ఊరు మన ప్రణాళిక కానీ గ్రామజ్యోతిలో వచ్చిన కమిటీలో ఇక్కడ ఒక క్లాష్ ఉంది. అట్లా కాకుండా మనం ఏమంటున్నామంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మల్టీపర్పస్ విధంగా, అంటే మీరు ఒక వార్డ్ మెంబర్ని ఎన్నుకున్నా, ఒక గ్రామ సర్పంచ్ని ఎన్నుకున్నా, ఒక విశాల దృక్పథంతో ఎన్నుకోండి, మీకు 10 రకాల స్పీడ్ అక్కడ రావాలి అనే విషయంలో మనం ఈరోజు సగటు మానవులకి చైతన్యం ఏ విధంగా నూరిపోగలుగుతామని ప్రశ్నిస్తాం. ఇప్పుడు గతంలో పంచాయతీకి ఒక కార్యదర్శి లేకుండే, ఇప్పుడు కొత్త పంచాయతీ కార్యదర్శి వస్తున్నారు. ఇప్పుడేమో 4-5 గ్రామాలకు ఒకరు ఉన్నారు, అపాయింట్ అయితే చాలా మంది వస్తారు, ఎన్నికల కల్లా వస్తారు. కనుక ప్రతి పంచాయతీలో ఇప్పుడు భాగస్వామ్యం ఎట్లా పెరిగిందంటే గతంలో ఫీడల్ వ్యవస్థలో వేరుగా ఉంటుంది. ఇప్పుడు దళితులు, ముఖ్యంగా బీసీలు, వీళ్ళు చాలామంది పంచాయతీరాజ్ వ్యవస్థ మహిళలు, 50% మహిళలు కూడా వస్తున్నారు. కనుక వీళ్ళకి అవగాహన కల్పించడానికి, ఈ అంశాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడానికి గ్రామ కార్యదర్శి ప్రధాన పాత్ర వహించాలి. ఓకే, దాంతోపాటు ఈ కమిటీలు ఏవైతే వేస్తున్నారో ప్రజల భాగస్వామ్యంతో వేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, కమిటీలు ఏదో పేపర్ మీద రాసుకుంటున్నారు, పెద్ద అందమైన రిజిస్టర్ తయారవుతుంది, మొదటి మీటింగ్ రోజు సంతకాలు తప్పితే తర్వాత ఉంటలేవు. నేను స్వయంగా చూసిన దాన్ని ఏం చేయాలంటే కమిటీల శిక్షణలో భాగంగానే శిక్షణ తర్వాత అనంతర కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడైనా ఒక వ్యవస్థ మీరు ఏర్పాటు చేసి 6 నెలలు ఖాళీగా ఉంచడం చచ్చిపోతుంది.
మనిషి అయినా వ్యవస్థ అయినా నిరంతరం దాని ప్రక్రియ ఉండాలి. ఆ చైతన్య ప్రక్రియలో భాగంగా ప్రతిసారి వాళ్ళకి శిక్షణే కాకుండా వాళ్ళని ఆ వ్యవస్థలో వాడుకునే విద్యా కమిటీ ఉందనుకోండి, స్కూల్ను చూసి రావడం, ఇప్పుడు మీరు యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. కమిటీస్కి వచ్చి ప్రస్తావించినప్పుడు మన దేశం లోపల ఇద్దరు ఫాదర్స్, ఒకరు కాన్స్టిట్యూషనల్ ఫాదర్, ఒకరు నేషనల్ ఫాదర్, గ్రామం యొక్క మౌలిక జీవన విధానం మీద ఇద్దరికి ఒక భిన్నమైన వాదనలు ఉన్నాయి. దీనివల్ల గ్రామం అనుకున్నంత విధంగా అడ్జస్ట్ చేయలేకపోయాం దేశంలో. కానీ మీరు పేర్కొన్నట్టు ఈరోజు మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంబేద్కర్ గారు కోరినటువంటి సపరేట్ కాన్స్టిట్యూన్సీస్ ఏదైతే అన్నారో ఆ స్పిరిట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చింది, మహిళల భాగస్వామ్యం వచ్చింది, అండ్ డీసెంట్రలైజేషన్ కూడా ఉంది. కానీ ఎంతమంది ఈరోజు ఈ విషయం మీద అటు దళితుల్లో కానీ ఇటు సర్పంచ్గా పోటీ చేసేటువంటి ఒక నిమ్న వర్గాల్లో కానీ మీరన్న విధంగా ఆ స్పృహలోకి వీళ్ళు వచ్చిండ్రు, రాలేరు. కాబట్టి మీరన్నది ఈ విధం మీద వాళ్ళకి ఒక సపరేట్గా ఈరోజు అంబేద్కర్ గారు స్ఫూర్తి స్థానిక ప్రభుత్వాల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది, మీరు దయచేసి గమనించండి అనేటువంటి ఒక భావనని మనం నింపాలి. ఏమంటారు మీరు? ఖచ్చితంగా అంబేద్కర్ స్ఫూర్తి కూడా ఏంటంటే ఆయన ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించండు. సవర్ణ హిందువులు దాన్ని కబ్జా చేసుకుంటారు, కనుక ప్రత్యేక నియోజకవర్గాల పద్ధతిలో కాకుండా ప్రజలు చైతన్యమై వాళ్ళు స్వయంగా నాయకులు ఎదిగి రావాలన్నాడు. ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళు ఏమవుతుందంటే కేవలం అక్కడ అవసరమైనప్పుడే మహిళలు తీసుకుంటున్నారు, అవసరమైనప్పుడే దళితుని తీసుకుంటున్నారు. రెండవసారి దళిత సర్పంచులు ఎంతమంది అయినారు, రెండవసారి మహిళలు ఎంతమంది అయినారు? అంటే అంబేద్కర్ ఆశయం చాలా గొప్పది. దీన్ని ఏం చేయాల్సి ఉందంటే మహిళా నాయకత్వం పెరగాలంటే సీటుకు రిజర్వేషన్ ఉండొద్దు. ఆ ఊళ్ళో ఇంతమందికి ఇవ్వాలి, ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనుకున్నాను కూడా, అప్పుడు ఏమైందంటే మహిళల నాయకత్వం పెరుగుతుంది. అట్లాగే దళితులది కూడా సీటుకు రిజర్వేషన్ వల్ల అప్పుడు అందుకని అంబేద్కర్ స్పష్టంగా చెప్పింది సీటుకు రిజర్వేషన్ లాభం లేదు, వాళ్ళు స్వయం నాయకులకు ఎదిగి రావాలంటే ఈ పద్ధతి ఉండాలి. చాలా దేశాలు ఉంది మీకు మహిళా రిజర్వేషన్ కానీ దళిత రిజర్వేషన్ కానీ గ్రామ పంచాయతీలో మంచిగా ఉన్నాయి. అంటే ఏమంటారు సంఖ్యాపరంగా, ఆ సంఖ్యాపరంగా పెరిగే క్రమం అయితే తప్పనిసరి ఎవరైనా గెలుస్తారు, మహిళ గెలవగలుగుతారు, దళితులు గెలవగలుగుతారు జనరల్ సీట్లో అనే కాన్సెప్ట్ తీసుకురావాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఎవరైతే వీళ్ళు సంఖ్యాపరంగా చూస్తున్నారో మొత్తం పంచాయతీలు 50% దళితులు ఉన్నారు, మన 50% మహిళలు ఉన్నారు, మిగతా 20% ఇప్పుడు 20% దళితులకి, అట్లాగే 6.5% 5.5% మనకు ఎస్టీలకు వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు రిజర్వేషన్ 2018లో స్టేట్ గవర్నమెంట్ కొత్త యాక్ట్ తీసుకొచ్చింది, దీంట్లో ఏదైనా మార్పు? జనాభా ప్రకారం రిజర్వేషన్ గతంలో కన్నా 18% ఇదివరకు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంటే 20%, గతంలో ఎస్టీలకు కేవలం 8% ఏం చేశారంటే పూర్తిగా ఎస్టీలు ఉన్న పంచాయతీలు 1300 పంచాయతీలను వేరుగా ఫస్ట్ రిజర్వేషన్ అంటే దానిలో పోటీ ఉండదు, రిజర్వేషన్ కేటగిరీలోకి మొత్తం కలపరు. మిగతా పంచాయతీలని అంటే 10,000 పంచాయతీలలో ఇది ఇవ్వడం వల్ల మరొక 5.5% ఎస్టీలకు వచ్చింది రిజర్వేషన్. దీంతో ఏమవుతుందంటే మొత్తం మీద బలహీన వర్గాలకు పేదలకు ఎక్కువ అవకాశం ఈ కొత్త చట్టం ప్రకారం ఉన్నది. ఆ చట్టం ప్రకారం కూడా ఏంటంటే ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్కి అనుగుణంగా మీకు మొత్తం అంటే అన్ని మహిళలతో సహా అందరికీ అవకాశాలు వచ్చి చట్టంలో పెట్టారు. అది ఇప్పుడు మనం ఈ 2018 కొత్త యాక్ట్ కనుక పరిశీలిస్తే గతంలో ఉన్నప్పటికీ కూడా ఈసారి కొత్తగా తీసుకొచ్చినటువంటి వాదన కోఆప్షన్ మెంబర్ ఎన్నిక, అంటే ఆ గ్రామంలో ఉండి కాస్త స్థిరమైన జీవనాన్ని పొంది సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకునే వారిని కూడా గ్రామంలో ఎన్నుకునే విధంగా అవకాశం ఇచ్చింది. ఈరోజు గ్రామంలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఒకవేళ ఆ గ్రామం నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మహిళా ప్రాతినిధ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు, ఆ గ్రామానికి జీపీడీపీ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అసలు వాస్తవంలో ఎక్కడ కూడా జీపీడీపీ లేనే లేదు నా దృష్టిలో, కాగితాల మీద ఉంది కానీ అమలులో లేదు. అంటే రేపు జీపీడీపీ ప్రిపేర్ చేయడంలో భాగంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్కి పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, ఈ కోఆప్షన్ మెంబర్ని ముందే తెర మీద తీసుకొచ్చే ఒక మంచి పోటీ వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? కోఆప్షన్ మెంబర్ సిస్టమ్ చట్టాలు 64 చట్టాలు ఉంది, 94 చట్టాలు ఉంది, ఇప్పుడు మండల పరిషత్తులో అట్లాగే జిల్లా పరిషత్తులో అమలు చేస్తున్నారు. అక్కడనే ఓటు హక్కు ఉంది వాళ్ళు, దాంతో ఏమైందంటే ఓటు హక్కు కోసమైనా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్త యాక్ట్లు ఏంటంటే పంచాయతీలలో ఈ కోఆప్షన్ మెంబర్కి ఓటు హక్కు లేదు, లేకపోయినా ఆ ఊళ్ళో ఒక విద్యావంతుడు ఉన్నాడు, లేకపోతే ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, బాగా అనుభవం ఉంది రంగంలో, ఆర్థిక రంగంలో అనుభవం ఉంది, అట్లాంటి వాళ్ళని ఎన్ఆర్ఐలు కొంచెం డబ్బు పెట్టగలుగుతారు, ఇట్లాంటి వాళ్ళందరికీ అవకాశం అంటే ఆ అభివృద్ధిలో తమ భాగస్వామి అనుకున్నప్పుడు పెడతారు, వేరుగా కాదన్నప్పుడు దూరం ఉంటాడు. కనుక వాళ్ళకి ఇంక్లూజివ్ నేచర్ వాళ్ళని కలుపుకోవే దానికి చాలా మంచిది. ఈ ఆలోచన ఏంటంటే కొంచెం ఫీల్డ్కి దారి తీయకుండా ఆ ఊళ్ళో ఉన్న మంచి వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉంది, దాని మీద ప్రజలు ఒత్తిడి కూడా పెట్టాలి.
అందుకోసమే పోటీ చేసే అభ్యర్థులు కనుక మేము ఫలానా వ్యక్తులను గ్రామాభివృద్ధిలో మనం భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాము అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తే ఒక గ్రామంలో మంచి పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. రివర్సల్ రావాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రజల ఒత్తిడి ఉండాలి. పాలకులు కూడా ఎవరైతే ఎన్నిక అయితే అనుకోండి మేము పనిచేస్తామని హామీ ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది పంచాయతీకి కానీ గ్రామంలో కానీ. కొన్ని ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఏదో హ్యామ్లెట్స్ అయితే పంచాయతీలలో తండలలో పంచాయతీ బిల్డింగ్స్ కూడా లేవు. మొత్తం మొదటి నుంచి మనం వర్క్ మొదలెట్టాలి. సరే గవర్నమెంట్ ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు అది వేరే సంగతి. కానీ ఈ నిధుల సేకరణకు సంబంధించిన అంశం మీద కూడా ఈ కోఆప్షన్ మెంబర్స్ని కనుక తెర మీదకి తీసుకొస్తే కొంత మీరు అన్నట్టు రిసోర్స్ మొబిలైజేషన్ కానీ రిసోర్స్ మోడలింగ్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ గ్రామానికి జరిగే అవకాశం ఉంది. ఈ విషయం మీద అభ్యర్థులు దృష్టి పెడితే బాగుంటుంది అన్నది ఒక అభిప్రాయం. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సొంత వనరులు ఒకటి, రెండోది రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం ఇచ్చే వనరులు రెండవ. ఉదాహరణకి ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇట్లాంటి దానివల్ల ఏంటంటే గ్రామంలో మంచి నీళ్ళది ప్రాథమిక అవసరం. అవును. కానీ మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది, ఒక మంచి పెద్ద వనరు వాడుకోవచ్చు. కానీ వీధి లైట్ల ఏర్పాటు అది చూస్తలేదు. అట్లాగే పారిశుద్ధ్యం ఏర్పాటుకు స్వచ్ఛ భారత్ కింద సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక పంచాయతీకి ఇస్తున్నారు. అవి సరిపోవు. 10,000 రూపాయలు సున్న వేయడానికి కూడా సరిపోవు. మీరు 10,000 రూపాయలు అంటున్నారు కానీ మీరే ఇంతకుముందు చెప్పారు 4,000 రూపాయలు చెప్పండి. ఇప్పుడు పంచాయతీకి సొంత వనరులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఏదైతే ఉందో తలసరి గ్రాంట్ అంటారు, అంటే పర్ క్యాపిటా గ్రాంట్ అంటారు. 1,000 జనాభా ఉన్న ఊరికి 4 రూపాయలు చెప్పిన 4,000 ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అట్లానే మండల పరిషత్కు 8,000 అంటే 8 రూపాయలు చెప్పిన, జిల్లా పరిషత్కు 4,000 చెప్పిన. ఇవి పూర్తిగా చెప్తున్నాక ఒక మనిషికి 1,000 జనాభా అంటే 4,000 రూపాయలు ఇవాళ కష్టమైంది. చాలా కష్టం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పర్ క్యాపిటా గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ప్రభుత్వం ఇదే ఒత్తిడి పెట్టి మొన్న నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 42% లీగల్గా రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలతో సంబంధం లేకుండా వస్తున్నాయి వాళ్ళకి. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు గ్రామ పంచాయతీ కానీ మండలి కానీ జిల్లా పరిషత్ అంటే స్థానిక ప్రభుత్వాలకు వాళ్ళ ఆదాయంలో 50% ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు అక్కడ 50% కావాలని కొట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలని కేంద్ర ప్రాయోజ పథకాలు, ఉదాహరణకు సర్వశిక్ష అభియాను మిషను, మనం ఏమంటారు నేషనల్ హెల్త్ మిషను, నేషనల్ ఇప్పుడు మనకు జాతీయ ఉపాధి హామీ పథకం, ఇవన్నీ కలిపితే 50% వస్తుంది వాళ్లకు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానిక ప్రభుత్వాలు ఈ మూడు అంచెల స్థానిక ప్రభుత్వాలకు పూర్తిగా వాళ్ళ నిధులు 50% షేర్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. దీన్ని 50-50 సిద్ధాంతం అంటారు. అంటే బిస్కెట్ కాదు, 50-50 అంటే రాష్ట్రాన్ని రాష్ట్రాలకు జాతీయ ప్రభుత్వం నుంచి ఎట్లా వస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు 50% నిధులు డైరెక్ట్ ఖర్చు చేసే పరిస్థితి. డెమోక్రటిక్ స్పిరిట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ నుంచి వచ్చే నిధుల విషయం పక్కన పెడితే ఎట్ ద సేమ్ టైం గ్రామంలో కూడా రకరకాల పనుల రూపంలో మనం నిధులను సమకూర్చుకోవచ్చు. ఈ విషయం మీద మీరు గతంలో సర్పంచ్ కూడా పనిచేయడం జరిగింది. మీరు ఒక రాష్ట్రంలోని ఒక ఇన్నోవేటివ్గా ట్యాక్స్ కలెక్షన్ కూడా చేశారు. ఇది ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులకు స్ఫూర్తి వచ్చే విధంగా మీ అనుభవాన్ని పంచుకోండి. అది మెదక్ జిల్లా అంటే ఇప్పుడు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామం. అవును. అసలు 12,500 రూపాయల ట్యాక్స్ కలెక్షన్ డిమాండ్ అంటే డిమాండ్ రిజిస్టర్లో ఉండేది. అవును. 12,500ని నేను సరిగ్గా 7.5 సంవత్సరాల తర్వాత 6,50,000 వరకు ఆదాయం పెంచగలిగిన. మొట్టమొదటి పని ఏంటంటే నా ఊళ్ళో ఉన్న ఇంటి నెంబర్లన్నీ సరిచేసి ముఖ్యంగా బైఫర్కేట్ చేసిన, అంటే రివిజన్ అంటారు దాన్ని. ప్రతి 10 ఏళ్ల కోసం 5 ఏళ్ల కోసం రివిజన్ కావాలి. చాలా మంది రివిజన్ చేయిస్తలేరు. రివిజన్ అంటే పన్నుల పెంపు ఉంటుంది, కొత్త ఇళ్ళకి నెంబర్లు ఉంటాయి. నేను ఫస్ట్ టైం రివిజన్ చేయించిన, చాలా మంది వ్యతిరేకించలేదు. ఎందుకంటే అంతకుముందు తాత పేరు మీద ఉంటే మనవాడు ఇంట్లో ఉంటున్నాడు కనుక వాళ్ళందరికీ బైఫర్కేట్ చేసేసిన. అట్లాగే మా ఊళ్ళో ఒక 2 పరిశ్రమలు ఉండేవి. ఆ పరిశ్రమలు వాళ్ళు అంతకుముందు పన్ను పరిధిలోకి రాలేదు. దాన్ని ఏం చేసినాం, పన్ను పరిధిలోకి తీసుకొచ్చినాం. అట్లా ఆ పరిశ్రమలే దాదాపు 35,000 ఆదాయం వచ్చింది. గ్రామంలో 1 రూపాయి పన్ను పెంచకుండా నేను 12,500 ఆదాయాన్ని ఒకే సంవచ్చరంలో 56,000కి పెంచగా. ఎందుకంటే 56,000 ఏంటంటే పంచాయతీని నోటిఫైడ్ చేయించడానికి, మేజర్ పంచాయతీ చేయడానికి. ఆ తర్వాత 6 ఏళ్లలో 6.5 లక్షల రూపాయలు ఆదాయం పెంచగలిగాం. దాన్ని కేవలం పన్నులు పెంచడమే కాదు, ఇంకోటి ప్రజలు కూడా ఏం ఆలోచన చేస్తారంటే తమ కట్టే పన్నులకు తగిన సేవలు అందుతున్నాయా లేవో చూస్తారు. ఎప్పుడు పన్నులకు ప్రజలు వ్యతిరేకం కాదు, ప్రతిపక్ష పార్టీలు బదనాన్ని చేస్తుంటే ఎప్పటికి, కానీ జనరల్గా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బును సద్వినియోగం చేసి ఆ ఊళ్ళోనే ఖర్చు అవుతుంది. మా ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం, మీరు అన్నదే చేయాలంటే మా కంటి ముందు ఈ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనే భావన వస్తే పన్నుల పెంపును, ఎప్పుడు పన్నులకు తగ్గ సేవలు అందినప్పుడు పన్నుల పెంపును ప్రజలు వ్యతిరేకించరు. ఆ ప్రయోగం నేను చేసిన కనుకనే 6.5 లక్షలు ఇవాళ మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయితే ఇప్పుడు 1 కోటి రూపాయల ఆదాయం వస్తుంది, దాంట్లో ఖర్చు పెడుతున్నారు. అందుకని ఆదాయ వనరులో స్వంత ఆదాయం పెంచుకునే పని సర్పంచులు,
మండల పరిషత్తు అట్లా జిల్లా పరిషత్తులు చేయాలి. స్థానిక ప్రభుత్వాలు అయిన వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు బిచ్చం అడుక్కున్నట్టు పైనుంచి కిందికి చేయి చాపకుండా మేము స్వంతంగా చేస్తాం, మా వనరులు మేము పెంచుకోవాలి. అక్కడ నుంచే మోడల్ ఉంటుంది ఇప్పుడు అట్లాగే అలా స్వచ్ఛంద సంస్థలు సేవలు చేసుకోవచ్చు. ఊళ్ళో ట్యాక్సెస్ వేసే అవకాశం చాలా ఉన్నది. ఉదాహరణకు మీకు లైసెన్సులు ఇవ్వచ్చు, అట్లాగే ప్రకటనల బోర్డులు పెట్టుకోవడానికి తీసుకోవచ్చు, అట్లాగే పరిశ్రమలు పెట్టినప్పుడు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. లేఅవుట్లు సరైన విధంగా లేఅవుట్లు చేసిన అనుకోండి సరిగ్గా వీధులు సరిగ్గా ఉంటాయి, ఇరుకు లేకుండా ఉంటాయి. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ పంచాయతీ ఓ రకంగా చెప్పాలంటే క్వాజీ జ్యుడిషియరీ అంటాం. అంటే ఒక చట్ట సభలకు ఎంత మనకు కోర్టులకు ఎట్లా అధికారం ఉంటుందో పంచాయతీలో ఒక హోటల్లో నీటి మీద మంచినీళ్ళు తాగే నీటి మీద మూత పెట్టకపోతే కూడా 50 రూపాయలు ఫైన్ వేయచ్చు. వీళ్ళు ఇప్పుడు పెంచి ఫైన్ కూడా పెంచారు. అంటే కొత్త చట్టంలో చాలా అవకాశాలు ఉన్నాయి స్వంత వనరులు పెంచుకోవడానికి. దాంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ వాళ్ళ సొంత వనరుల నుంచి కిందికి పంచేయాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కింది నుంచి పైకి డివాల్యూషన్ ఉంది, పైనుంచి కిందికి అవుతున్నది ఇక్కడ. అది మారాలి. గ్రామ పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలే పైకి నిధులు ఇచ్చే పరిస్థితి రావాలి. గ్రామ ప్రభుత్వము స్థానిక ప్రభుత్వంలో భాగంగా ఈ మధ్య చాలా రాజకీయ పార్టీలు తీసుకుంటున్న వాదము గ్రామ సచివాలయం అని కూడా తీసుకుంటున్నారు. అంటే పౌర సేవలకు సంబంధించిన వివరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మండల స్థాయిలో చాలా వరకు సేవలు అందుబాటులో ఉన్నాయి, కానీ గ్రామ స్థాయిలోనే సేవలు పొందే విధంగా ఒక నూతన పద్ధతి ఏ విధంగా అవలంబించవచ్చు అంటారు? అంటే ఇప్పుడు గ్రామస్థాయిలో కూడా చట్టం లేదు, కానీ మనకు పౌర హక్కుల సేవా చట్టం వస్తే దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఓకే, గతంలో లోక్సత్తా మేము రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు పంపినాం కూడా. ఆ చట్టం వస్తే ఏంటంటే నిర్ణీత సమయంలో సేవలు అందించడానికి వీలుగా ఆ చట్టం పనిచేస్తుంది. ఇప్పుడు ఆర్టీఐ ఎట్లానో, అవును, ఉదాహరణకు గ్రామ పంచాయతీలో జనన మరణ సర్టిఫికెట్లు ఇవ్వాలి, 3 రోజులు ఇవ్వాలి, 4వ రోజు నుంచి 10 రూపాయలు ఫైన్ పడుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టం ఉంటే ఇంప్లిమెంట్ అవుతుంది, కేవలం జీవో మాత్రమే ఉన్నది. అట్లానే మీకు గ్రామంలో బల్బ్ పోయింది అనుకోండి 24 గంటల్లో రీప్లేస్ చేయాలి. అట్లా అన్ని శాఖలకు ఉంది, గ్రామ పంచాయతీ కూడా ఉన్నది, మున్సిపాలిటీ కూడా ఉన్నది. ఆ రకంగా ఈ గ్రామంలో సేవలు ఏవైతే అందానో దానికి బాధ్యత ఎవరు చేయాలంటే ఎక్కువ మంది దళితులు పేదలు సర్పంచులుగా వస్తున్నారు కనుక మనకు కార్యదర్శిని బాధ్యత చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా కార్యదర్శి ఏం చేస్తాడు, తన బాధ్యతగా పని జీతం తీసుకునే ఉద్యోగి కనుక చేస్తాడు. ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. దీన్ని చట్టంగా మార్చాల్సిన అవసరం ఉంది. హక్కుగా పౌర సేవల చట్టం నిర్ణీత సమయంలో పనిచేయాలి. నిర్ణీత సమయంలో సేవలు అందించకపోతే దానికి తగిన జరిమానా ఉంటుంది. అవసరమైతే నిర్లక్ష్యం పెరిగితే శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయొచ్చు. అప్పుడే ఆటోమేటిక్గా జవాబుదారుతాను. ఎప్పుడైనా ఒక పని కావాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఆ పని ఎట్లా తెలవాలి, దాంతో అకౌంటబిలిటీ ఉండాలి, రెండవది సాధ్యమవుతుంది. ఇప్పుడు త్వరలోనే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే వాతావరణం ఉంది కదా, మీరు 20 సంవత్సరాల నుంచి మీరు ఈ సబ్జెక్టు మీద మీరు ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు, ముఖ్యంగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు గ్రామాభివృద్ధి కోసం? ఖచ్చితంగా, ఎందుకంటే ధన ప్రభావం చాలా ఎక్కువైపోయింది కాబట్టి గ్రామాభివృద్ధి చెందాలంటే ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ రావాలి. ఎట్లా మీరు సూచనలు ఇస్తారు? అసలు నాయకత్వం ఎదిగే అవకాశం కింది నుంచే ఉంటుంది. ఓకే, గ్రామం నుంచే నాయకత్వం వస్తుంది. ఈ పంచాయతీ ఎన్నికలను ఒక రకంగా యువత బాగా వాడుకోవాలి. యువత ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి. ఇప్పుడు పాతవాళ్ళ అనుభవం అంటే యువతలోని ఆవేశము పెద్దవాళ్ళలోని ఆలోచన, ఈ రెండు కలిస్తే అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా యువత ముందుకు రావాలి. ఇప్పుడున్న పంచాయతీల్లో అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు మినిమం 8 వార్డులకు తక్కువ ఏ ఊరు ఉండదు. అవును, కనుక 6 వార్డులు ఒక సర్పంచ్ ఉంటాడు. ఇక్కడ నుంచి మొదలైతే మీకు చాలా వరకు మీకు ఈ మన పంచాయతీ వ్యవస్థలో భాగస్వామ్య అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని వినియోగించుకోవాలి. వినియోగించే క్రమంలో రిజర్వేషన్లు కూడా, అంటే అన్ని కులాలకు మహిళలకు ముఖ్యంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచి నాయకత్వం పెంపొందించుకోవాలి. కొంచెం దృఢచిత్తంతో మన ఊరిని మనం బాగు చేసుకుందాం అనే భావనతో ప్రజలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా యువతతో పాటు మహిళల యొక్క భాగస్వామ్యం కూడా పెంపొందించాలని కూడా మనం కాస్త, అంటే తల్లిచాటు బిడ్డల్లాగా, అంటే భర్త చాటు భార్యలా, లేకుంటే కొడుకు చాటి తల్లులా, ఇట్లా కాకుండా స్వతంత్రంగా ఆలోచించే మహిళలకు చదువుకునే వాళ్ళని, అంటే చదువు క్రైటీరియా కాకపోవచ్చు కానీ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా చేస్తే బాగుంటుంది. నిజంగా రాజకీయ రంగంలో దళితులు పేదలు కానీ లేకుంటే మహిళలు కానీ ఆధిపత్య భావజాలంలో పైనుంచి పురుషుల చేత వృద్ధపడే వాళ్ళు కాకుండా స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు, ఇప్పుడు డాక్టర్ సంఘాలు వచ్చినాయి, చాలా చదువుకున్న వాళ్ళకన్నా వాళ్ళు చాలా బాగా ఆలోచించగలుగుతున్నారు. అటువంటి వాళ్ళని పెట్టడం బాగుంటుంది. ఇంకోటి వాళ్ళకు వాగ్దాటి కూడా బాగుంటుంది. వాళ్ళు మాట్లాడగలిగే అంశాలు కూడా ముక్కుసూటిగా ఉంటాయి. వాళ్ళని ప్రొజెక్ట్ చేయడంలో ఉన్నది పంచాయతీరాజ్ వ్యవస్థలో బాగా ప్రొజెక్ట్ చేయొచ్చు. మీకు చాలా సంతోషం అండి. ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనం చర్చించిన అంశాలు కనుక మనము గమనిస్తే, ఇద్దరు అంటే ముఖ్యంగా ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ గారు కావచ్చు, రాజ్యాంగ పిత అంబేద్కర్ గారు, ఈ ఇద్దరు స్ఫూర్తి కూడా ఇనుమడించే విధంగా ఈరోజు గ్రామ ప్రభుత్వంలో అవకాశం ఉంది.
స్వామి సమృద్ధ జీవన విధానం గ్రామ స్వరాజ్, విలేజ్ రిపబ్లిక్ అనే విధంగా ఒక డెమోక్రటిక్ పార్టిసిపేషన్ బడుగు బలహీన వర్గాల్లో రాజ్యాంగబద్ధంగా సాధ్యమైంది కాబట్టి, ఈ ఇద్దరి యొక్క స్ఫూర్తి గ్రామ ప్రభుత్వాన్ని నిర్మించుకునే అవకాశం ఉన్నది కాబట్టి, ఈ విషయంలో ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి విషయాలు కనుక మనం పరిశీలిస్తే, గ్రామ నిర్మాణంలో యువత ముందుకు రావాలి, గ్రామ నిర్మాణంలో మహిళలు ముందుకు రావాలి, గ్రామ నిర్మాణం లోపల ఏదైతే కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ మనకు వచ్చిందో దాంట్లో కోఆప్షన్ మెంబర్ కింద రిసోర్స్ మోడలింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, జీపీడీపీ గురించి ప్రస్తావించారు. ఎందుకంటే ఒక గ్రామంలో సహజంగా మామూలుగా మనం ఒక హాస్పిటల్లో వైద్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డయాగ్నసిస్ చేయకుండా మనకు వైద్యం అందించలేడు. గ్రామాన్ని కూడా ఆ విధంగా నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఒక డయాగ్నసిస్ రిపోర్ట్ లాగా. అసలు డయాగ్నసిస్ రిపోర్ట్ లేకుండా మన గ్రామ నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి, ఇత్యాది అంశాలను గ్రహిస్తూ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక అభ్యర్థులు ఈ కోఆప్షన్ మెంబర్స్గా తీసుకునే వారిని కూడా తెరమీదకి తీసుకొస్తే ఇది గ్రామంలో ఒక పాజిటివ్ ఇండికేషన్, గ్రామ చైతన్యం కూడా మనం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మీరు గమనించాలి. ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కనుక బలపడితే గ్రామ నిర్మాణమే ఒక ఒక పాజిటివ్గా ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి, ఇత్యాది అంశాలు చాలా విలువైనటువంటి విషయాలు మనతోటి పంచుకున్నందుకు జీకార్ తరపున, రాజ్ న్యూస్ తరపున శ్రీ బండారు రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. Our sincere thanks to Usmania University Alumni Association. Our special thanks to Telangana Retired Engineers Association, Telangana Development Forum TDF, Maha Offers Digital Media Private Limited, PR Foundation, Usmania University College of Engineering Alumni Association. Hardika Saujanyanto, Usmania University Satabdi Utsavala Sandarbhanga Prakatinchina, Vanda Model Gramala Abhirudhi Karyakramam Vijayavantam Kavalani, Premato, Dr. Pratap Reddy, President, గాంధీ మెడికల్ అలుమ్ని అసోసియేషన్.